అందరికీ నమస్కారం. అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పీఆర్సీ జీతాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యసభలో ఒక సంచలన నిర్ణయం ప్రకటించినట్లు చూస్తున్నాం. ఏపీ పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి అంటూ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల చెప్పినట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. గవర్నర్ను సూర్తిగా పెట్టి పెద్ద మొత్తంలో అప్పులు తెస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని చెప్పినట్లు చూస్తుంటా, ఉద్యోగులకు పెన్షనర్లకు సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితిలో ఉందని, కొత్త పీఆర్సీ కారణంగా ఫ్రెండ్స్ గతంలో కంటే తక్కువ జీతాలు పొందుతున్నారని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయడమే జరిగింది. సో పీఆర్సీకి సంబంధించి, పెంపుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాజ్యసభ సభ్యుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పి కనకమేడలో చెప్పినట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు పూర్తి సమాచారం అయితే. రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నట్లు 2047 నాటికి ఆధునిక అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక భాగస్వామ్యం అని చెప్పి కూడా మనకి కనకమేడలో చెప్పినట్లు చూస్తున్నాం. సో ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లింపు చేయాలి అని, పీఆర్సీ పెంపు చేయాలి అని రాజ్యసభలో సంచలన నిర్ణయం ప్రకటించినట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొని ఈ విషయాలను చెప్పడమే జరిగింది. సో వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఇళ్లకు సంబంధించి చెప్పినట్లు చూస్తున్నాం. అప్పుల కోసం రానున్న 25 ఏళ్లలో ప్రభుత్వం మరింత అప్పులు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. గత 2.5 ఏళ్లలో మనకి ఏపీ ప్రభుత్వం దాదాపుగా 350,000 కోట్లు అప్పు చేసిందని చెప్పారు. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వాచ్.